హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జిఎస్ సార్. ఇవాళ మనకి ఖమ్మం జిల్లా కొండపల్లి నేలకొండపల్లి టౌన్లో ఒక అపార్ట్మెంట్ వచ్చిందండి. అపార్ట్మెంట్ అంటే ఒక ఫ్లాట్ కాదండి, మొత్తం 12 ఫ్లాట్లు ఉన్నాయి. దాంట్లో 550 నుంచి 570 గజాల మధ్యలో కట్టారు. అది ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది కొండపల్లి నుంచి కూసుమంచి వెళ్ళే రోడ్డు అండి, మెయిన్ రోడ్డు, హైవే రోడ్డు. ఈ రోడ్డుకు ఆనుకొని ఆ అపార్ట్మెంట్ అనేది కట్టడం జరిగింది. కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ బిల్డరు పని 90% పూర్తి చేశారు, ఇక 10% పూర్తి చేయలేకపోయారు. అది ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి మనం. అది ఉత్తరం ఫేసింగ్ అపార్ట్మెంట్ ఉందండి. అది ఎక్కడ ఉంది ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం దగ్గరకు వచ్చేసామండి. ఇప్పుడు ఈ రోడ్లో నుంచి మనకి ఇప్పుడు రైట్ సైడ్ కొంచెం ఈ లారీ ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ శబరి వైన్స్ అండ్ వైన్ షాప్స్ ఉంటుంది. మెయిన్ రోడ్కి వాకబుల్ అండి. 100 feet to 200 feet ఉంటుందేమో. ఆల్మోస్ట్ ఒక 30 to 60 meters అంతకుమించి ఉండదు. ఈ రోడ్డు మీద నుంచి చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ ఉండేది మన కార్ ఇక్కడ ఆపాను నేను. ఈ రోడ్ సరౌండింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇటు కూసుపరిచి వెళ్ళేవరకు ఇది మన కారు ఆపాను నేను. ఇక్కడ ఇటు మన కొండపల్లి అండి. ఈ దారిలో ఇట్లా నడిచిపోగానే మనకి ఇప్పుడు మీకు పోతుంటేనే మనకి బిల్డింగ్ కనపడుతుంది. నడుచుకుంటూ వెళ్తున్నాను నేను. బిల్డర్ హెల్త్ ఇష్యూస్ వలన ఆగిపోయిందండి. క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉందండి. అది చూడండి, ఇదే అండి అపార్ట్మెంట్. మన కుడివైపు కనపడుతుంది చూసారా, మొత్తం అన్నీ తూర్పు పడమరలండి. ఫ్లోర్కి 4 లెక్క కట్టారు. పైన పెంట్ హౌస్ ఒకటి ఉంది. ఇది మొత్తంగా ఓన్లీ ఆ కన్స్ట్రక్షన్ వాల్యూ, ల్యాండ్ వాల్యూకే అమ్మటానికి సిద్ధంగా ఉన్నారండి. ఆయన అసలు హెల్త్ మేజర్ ప్రాబ్లం ఉండి ఆయన బయటకు రాలేని పరిస్థితి ఉంది. దాని కారణంతో ఇది అమ్మటానికి సిద్ధపడ్డారు. మనం ఇప్పుడు అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేస్తున్నామండి. ఇదండి, ఇది అక్కడ మనుషుల నుంచి ఉన్న అవతల మెయిన్ రోడ్ అనమాట. మీకు పైనుంచి కూడా అసలు మెయిన్ రోడ్ ఎంత దూరం ఉంది ఏంటంటే చూపిస్తాను మీకు. ఒకసారి చూద్దాము, చూసారు కదా. ఇంకా కొంత పార్ట్ పెండింగ్ ఉంది. దాదాపు నేను అనుకోవటం ఒక 40 లక్షల వరకు దీనికి ఇంకా పెండింగ్ పని ఉంది. ఆ 40 లక్షల పని ఏంటంటే లోపల టైల్స్, పెయింటింగ్స్, ఈ చిన్న చిన్న పనులు ఉన్నాయి, పుండిపోయినాయండి. మిగతా మేజర్ పర్ వర్క్ అనేది మొత్తం అయిపోయింది. మేజర్ వర్క్ అనేది అయిపోయింది. లోపల కూడా ఎలా ఉంటుందో ఫ్లాట్ అనేది మనం ఒకసారి ఒక ఫ్లాట్ వరకు వీడియో తీశాను నేను. ఇది తూర్పు ఉత్తర ఈశాన్యంలో చిన్న గేటు, అది మెయిన్ గేట్. నా అబ్బాయి నుంచి ఉన్నాడు కదా, అది ఒక గేట్ అనమాట. ఈ చివరిదేమో మనకి ఉత్తర ఈశాన్య వాస్తు ప్రకారం కూడా 100% నీట్గా తీశారు. ఇది లోపల ఉన్నటువంటి మనకి పార్కింగ్ ఏరియా, చూశారు కదా. క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ కాలేదండి. 2018లో దీన్ని మొదలుపెట్టారు కన్స్ట్రక్షన్. దీన్ని ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన 1 సంవత్సరం అయిపోయింది పక్కన పడేసి. ఇది గుండు గుత్తాగా మొత్తం ఏకకాలంలో బిల్డర్కి కానీ లేకపోతే ఫ్లాట్లు కొనుక్కునే వాళ్ళకి కానీ అట్లా ఓన్లీ ల్యాండ్ వాల్యూ ప్లస్ కన్స్ట్రక్షన్కి ఎంత అయితే అవుతుంది వాళ్ళు మన అందరికీ తెలుసు. ఆ కన్స్ట్రక్షన్ వాల్యూకే మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా బిల్డర్ కొనుక్కొని అమ్ముకున్నా కానీ మంచి లాభాలు అయితే వస్తాయండి. ఇది ఇప్పుడు మన ఫస్ట్ ఫ్లోర్ కారిడార్లోకి వచ్చాను. ఎలా కట్టాడు ఏంటనేది మనం ఒకప్పుడు కొంచెం సున్న వయసు ఉంది కదా, ఈ పోర్షన్లోకి వెళ్దాం మనం. ఇది పడమర ప్లేస్ అవుతుంది. ఇది హాలు, ఇది హాల్ అండి. అది మొత్తం సీలింగ్ చేశాడు. ఫ్లోర్స్ కూడా మంచిగా కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే దాదాపు 11 అడుగులు పైన హైట్ తీసాడండి. మీరు సీలింగ్ చేసిన తర్వాత కూడా దీన్ని హైట్ చూడొచ్చు. సీలింగ్ కూడా ఓ కిందికి తీయలేదండి, ఓన్లీ పిల్లర్ వేసింది. పిల్లర్ కవర్ అయితే వచ్చి అంతవరకే సీలింగ్ కూడా పెట్టారనమాట. ఇది హాలు, సీలింగ్ పనులు ఇవన్నీ కూడా అయిపోయినాయి. కింద ఫ్లోరింగ్ స్టోర్ ఇవన్నీ కూడా వేసారు. చిన్న చిన్న మైనర్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దానికొక్క 2-3 లక్షల పని అవుతుంటుందేమో. అది కిచెన్ అండి మనకి. కిచెను చాలా నీట్గా తీసాడండి. కిచెన్ నుండి బయటకు వాష్ ఏరియాకి వెళ్ళటానికి దారి. మెయిన్ రోడ్డు మేజర్గా ఏంటంటే మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉండిందండి. మెయిన్ రోడ్డు ముందు బిట్టు కూడా వీళ్ళదే యాక్చువల్గా. ఇది వెనక రోడ్డుకి వీళ్ళు ఈ అపార్ట్మెంట్ కట్టడం జరిగింది. ఈ అపార్ట్మెంట్కి అసలు ఆ కొండపల్లి సర్కిల్ నుంచి అయితే ఒక 500 meters అండి. అంతే, కొండపల్లి సర్కిల్ ఉంది కదా, కొండపల్లి నేలకొండపల్లి, ఆ సర్కిల్ దగ్గర నుంచి 500 meters. ఇది మనకి బాత్రూమ్ మీద సజ్జ అండి, అంటే అటక అంటారు కదా అది. ఇది ఒక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా మంచి విశాలంగా వచ్చింది చూడండి. 935 SFT అండి, 935 SFTలు.
కానీ అలా లేదు, ఇది 1000 above లాగా కనపడుతుంది మనకి. 935 అసెప్టిక్ చాలా విశాలంగా వచ్చింది. ఇది అటాచ్డ్ బాత్రూము, ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. అన్నీ కూడా పర్ఫెక్ట్, వాస్తు ప్రకారం వాస్తుకి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా బాగుందండి. బాగా ఆయనకి హెల్త్ ఇష్యూస్ వల్లనే దీన్ని అమ్మటం జరుగుతుంది ఇలా యాజ్ ఇట్ ఈజ్గా. ఎందుకంటే అంత పెట్టుబడి పెట్టి ఇన్నాళ్ళు వెయిట్ చేసి కూడా దాన్ని పాపం అతను పూర్తి చేయలేకపోయారు. మేజర్గా హెల్త్ ఇష్యూస్ అండి. దానివల్లనే యాజ్ ఇట్ ఈజ్ ప్రైస్కి ఇచ్చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఫ్లోర్కి 4 ఉన్నాయండి, ఫ్లోర్కి 4. ఇది ఈశాన్యం వైపు ఉన్నటువంటి బెడ్రూమ్ అన్నమాట. ఇప్పుడు మనం చూసేది ఇది ఈశాన్యం వైపు ఉన్న బెడ్రూమ్, తూర్పు ఈశాన్య వైపు. ఇప్పుడు ఇది తూర్పు వైపు మనకి వాష్ ఏరియాగా ప్లస్ బాల్కనీలాగా ఇది అన్నమాట. ఇటువైపు కూడా ఉండిందన్నమాట. ఇక్కడ వరకు మంచి ప్రశాంతంగా అయితే ఉంటుందండి. వాటర్ ప్రాబ్లం కానీ అలాంటివి ఏం లేవు. చాలా చక్కగా కట్టాడు. ప్రతి ఫ్లోర్కి 4, 2 ఈస్ట్లు 2 వెస్ట్లు వచ్చినాయండి. చూసారు కదా, 1000 above లాగా కనపడుతుందండి. కానీ యాక్చువల్గా 935 SFT అండి. ఇవి మెట్లు మన స్టైర్ కేసు. దీని పైకి కూడా వెళదాం ఇప్పుడు మనం. సరే, ఇప్పుడు దీని పై నుంచి కూడా ఒకసారి విజన్ చూద్దాం మనం. ఇది రోడ్డు మీద నుంచి అండి, నేను ఆ విండోలో నుంచి తీశాను. అది ఈ గ్రీన్ కలర్ మ్యాట్ పక్క దాన్ని ఉంది, అదే మెయిన్ రోడ్డు అన్నమాట. చూడండి, ఇది మెయిన్ రోడ్డు. వెహికల్ పోతుంది కదా, వెహికల్స్ నడుస్తున్నాయి. అది కూసుమంచి కొండపల్లి రోడ్డు అన్నమాట. సెంటర్ డివైడర్తో ఉన్న రోడ్డు అండి. మన అపార్ట్మెంట్ దగ్గర నుంచి నేలకొండపల్లి ఊళ్ళో ఉన్న సర్కిల్కి 500 meters ఉంటుందండి. ఇది ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, మాట్లాడండి మీరు. చాలా మనకి అనుకూలమైన ధరలో వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.